పూర్వం ఒక ఊర్లో ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయనకి ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఇద్దరు ఒకరిని మించిన వారు మరొకరు. తర్వాత కొన్నాళ్ళకి బ్రాహ్మణుడి భార్య గర్భవతి అయింది. ఆమెకు వేవిళ్ల సమయంలో ఒక కోరిక పుట్టింది, వెలక్కాయలు తినాలని. అవి తెచ్చి పెట్టమని కొడుకుల్ని బతిమాలింది. ఆ ఊర్లో ఎక్కడా వెలక తోట లేదు. ఎలాగైనా తెచ్చి పెడతామని ఇద్దరు కొడుకులు తల్లికి మాట ఇచ్చి బయటికి వెళ్లారు. కొంత దూరం వెళ్లేసరికి దారికి అడ్డంగా ఒక అడవి వచ్చింది. అందులో చొరబడి ఇంకా కొంత దూరం వెళ్లారు. అలా వెళ్తూ ఉండగా కొంత దూరం తర్వాత ఒక పెద్ద తోట వాళ్ళకి కనిపించింది. వెంటనే ఇద్దరు ఒక అడుగులో తోటలోకి వెళ్లారు. తోటంతా వెలగ చెట్లు మయంగా ఉంది. తోట చుట్టూ చూశారు, ఎవరూ కనిపించలేదు. సరేలే అని ఇద్దరు కావాల్సినన్ని కాయలు కోసి ఒళ్ళో కట్టుకున్నారు. ఇలా కాయలు కోసేటప్పుడు మన అమ్మ మనల్ని ఎంతో మెచ్చుకుంటుంది కదా అని ఇద్దరు సంతోషంతో పొంగిపోయారు. ఇంతలో ఉన్నట్టుండి ఒక రాక్షసుడు వాళ్ళకి ఎదురుగా వచ్చి నిలబడ్డాడు. పాపం వాళ్ళకేం తెలుసు ఆ తోట రాక్షసుడని. ఇద్దరు ధైర్య సాహసులు కాబట్టి ఆ రాక్షసుడిని చూసి అంతగా భయపడలేదు. రాక్షసుడు కళ్ళార చేసి, ఓరి పిడుగుల్లారా, నా తోటలోకి ఎందుకు చొరబడ్డారా? నిజం చెప్పండి, ఇవన్నీ ఎవరి కోసం తీసుకెళ్తున్నారు అని గట్టిగా అడిగాడు. చెప్పకుంటే చంపుతాడేమో అన్న భయంతో వాళ్ళిద్దరూ, మా అమ్మ కడుపుతో ఉంది, ఆమె కోరిక చెల్లించడానికి ఈ విలక్కాయలు తీసుకెళ్తున్నామని చెప్పారు. కడుపుతో ఉంది అనే మాట వినేసరికి రాక్షసునికి చాలా సంతోషం వేసింది. ఆ ఇద్దరిని చెరొక చేత గట్టిగా పట్టుకొని, మీ అమ్మకు పుట్టబోయే బిడ్డ నాకు ఆహారంగా ఇస్తే మిమ్మల్ని వదులుతాను, లేకుంటే ఇప్పుడే ఇద్దరిని గుటుక్కుమని మింగేస్తాను, ఏమంటారు అని రాక్షసుడు భయంకరంగా బెదిరించాడు. ప్రాణం అరిచేతిలో పెట్టుకొని ఇద్దరు, సరే అలాగే ఇస్తాంలే అని చెప్పి తప్పించుకొని ఇంటికొచ్చేశారు. కొడుకుల్ని చూసి చూడడంతోనే తల్లికి ఎక్కడలేని ఆనందం కలిగింది. వాళ్ళు తెచ్చిన వెలక్కాయల్ని పచ్చడి చేసుకుని తనివి తీరా తినింది. కానీ తన కొడుకులిద్దరూ ఆ రోజంతా ఒక మూల కూర్చొని వెక్కి వెక్కి ఏడవడం చూసి వాళ్ళమ్మకు ఏం తోచక, ఏం నాయనా ఎందుకలా ఏడుస్తున్నారు అని అడిగింది. మేం వెలక్కాయలకు పోతే ఆ తోటలో మమ్మల్ని ఒక రాక్షసుడు పట్టుకొని, మీ అమ్మకు పుట్టబోయే బిడ్డను నాకు ఆహారంగా ఇస్తేనే మిమ్మల్ని వదులుతాను, లేకుంటే మింగేస్తాను అని బెదిరించాడు. మేము అలాగే ఇస్తామని చెప్పి తప్పించుకొని వచ్చాము, మాకేం చేయాలో తోచలేదు అని బోర్మని ఏడ్చారు. అప్పుడు వాళ్ళమ్మ, ఓస్ అంతే కదా, మీరెందుకు దిగులు పడ్డం, ఆ సంగతి నేను చూసుకుంటానులే అని ఓదార్చింది. కొన్నేళ్లు గడిచాక ఆమెకి ఒక ఆడపిల్ల పుట్టింది. బంగారు బొమ్మలాగా ఉన్న ఆ పాపకి భవిత అని పేరు పెట్టుకున్నారు. ఎంతో అల్లారు ముద్దుగా పెంచుతున్నారు. ఈ సంగతి ఎలాగో ఆ రాక్షసుడి చెవిన పడింది. ఇంకేం, అమాంతంగా భవితను తినాలని బుద్ధి పుట్టింది. ఒకనాడు రాత్రి ఆ రాక్షసుడు బ్రాహ్మణుని ఇంటిలోకి చొరబడ్డాడు. బ్రాహ్మణుడి భార్య తన బిడ్డకు పాలిస్తూ ఉంది. ఆ సమయంలో వాడు ఆమె దగ్గరికి వెళ్లి, బిడ్డనిస్తావా, మిమ్మల్ని అందరినీ చంపమంటావా అని బెదిరించాడు. ఆ బ్రాహ్మణుడి భార్య తెలివిగా, ఇంకా సంవత్సరమైనా దాటలేదు కదా, ఇంకా కాస్త పెరగనివ్వు, నీకే ఇస్తాను అని సమాధానం చెప్పింది. రాక్షసుడు ఆ మాటకు ఏమీ అడ్డం చెప్పకుండా, సరే పండు బాగా మాగితేనేగా తీయగా ఉంటుంది, మాగిన తర్వాతే వస్తాను, అప్పుడైనా ఇవ్వకపోతే మిమ్మల్ని అందరినీ చంపుతాను అని చెప్పి తన దారిన వెళ్ళిపోయాడు. భవితకు 19 సంవత్సరాలు దాటాయి. ఒకరోజు బ్రాహ్మణుడి భార్య భవితతో, ఏం చేయమంటావే తల్లి, ఇక నీ ప్రాణమంతా ఆ రాక్షసుడి చేతిలోనే ఉంది, వాడి చేతిలో నుంచి నీ సామర్థ్యం కొద్ది తప్పించుకోవాలి అని కన్నీళ్లు పెట్టుకుంది. భవిత వీళ్ళందరికన్నా చాలా తెలివిగలది గనుక, నీకెందుకమ్మా ఆ గొడవ, రాక్షసుడు నన్నేం చేయలేడు, వాడి సంగతి నేను చూసుకుంటానులే అని తల్లికి ధైర్యం చెప్పింది. ఆ మరుసటి రోజే రాక్షసుడు భవిత ఇంటికి వచ్చాడు. భవిత రాక్షసుడు వెంట ఏడుపు దిగమింగుకుంటూ సాగనంపారు. రాక్షసుడు భవితని భుజం మీద ఎక్కించుకొని తన తోటదారి పట్టాడు. రాక్షసుడికి ఒక పెద్ద భవనం ఉంది. ఆ భవనం నిండా వింత వింత వస్తువులున్నాయి. భవితను ఆ భవనంలో ఉంచి రాక్షసుడు వేట కోసం అడవికి వెళ్ళాడు. భవిత భవనం చుట్టూ తిరిగి ఎప్పుడూ చూడని వింత వస్తువులన్నీ చూడడం వల్ల ఆమె సంతోషంలో మునిగిపోయింది. తల్లిదండ్రుల మాట కూడా మర్చిపోయింది. ఒకనాడు భవిత భవనం చుట్టూ తిరిగి వస్తుండగా అక్కడ ఒక చక్కని గంధపు స్తంభం కనిపించింది. ఆ స్తంభం చాలా పెద్దది. అందులో ఒక పక్క చిన్న శీల ఉంది. భవిత ఆ చీలని చేత్తో అదిమింది. వెంటనే స్తంభం నుండి ఒక తలుపు తెరుచుకుంది. భవిత ఆశ్చర్యపోయింది. అయినా ఇది ఒకందుకు మంచిదేలే అని అనుకుని స్తంభంలోకి వెళ్లి తలుపు మూసుకుంది. ఈ స్తంభం సంగతి ఇన్నాళ్ళ నుంచి ఆ ఇంట్లో ఉంటున్న రాక్షసుడికి తెలియదు. రోజు వాడు వేటకి వెళ్లి తిరిగి వచ్చేలోపు భవిత స్తంభంలో నుంచి బయటకు వచ్చి ఉద్యానవనం అంతా ఒకసారి తిరిగి వచ్చి మరలా స్తంభంలోకి వెళ్లి తలుపు మూసుకునేది. రాక్షసుడు ప్రతిరోజు భవిత కోసం భవనమంతా వెతికేవాడు.
భవిత భవిత అని పెద్ద పెద్ద పులికేకలు పెట్టేవాడు. స్తంభంలో ఉండే భవిత ఇక్కడే ఉంటున్నాను అని సమాధానం చెప్పేది. రాక్షసుడికి స్తంభం కూడా మాట్లాడుతుందా అని అనుమానం వేసింది. ఈ స్తంభాన్ని ఇక్కడ ఉంచడమే తప్పని రెండు చేతులతో బలం కొద్ది స్తంభాన్ని పీకి భుజం మీద పెట్టుకుని పక్క ఊర్లో ఉన్న ఉద్యానవనంలో పారేశాడు. ఆ ఉద్యానవనం ఆ ఊరి రాకుమారుడు కోసం రాజుగారు నిర్మించారు. ఆ సాయంత్రం స్తంభంలో నుంచి భవిత బయటకు వచ్చింది. ఆమెకు అదొక వింతగా తోచింది. రాక్షసుడు పీడ తొలగింది కదా అని సంతోషపడింది. రోజు ఆ ఉద్యానవనం చుట్టూ తిరుగుతూ మంచి మంచి పువ్వులు ఏరుకొని హాయిగా కాలం గడుపుతూ ఉండేది. ఆకలేసినప్పుడు అక్కడున్న పళ్ళు తిని బతుకుతూ ఉండేది. ఒకనాడు రాజకుమారుడు ఉద్యానవనంకి వచ్చాడు. తోటలో కొన్ని పువ్వులు మిస్ అయి ఉండడం గమనించాడు. ఎవరో కొత్తగా పువ్వులు కోస్తున్నారు, వాళ్ళు ఎవరైనా సరే చేతికి చిక్కాలి, వాళ్ళ పని పట్టేస్తాను చూడు అనుకుంటూ ఆ వనమంతా గాలించి చూశాడు. ఒక మూల ఎవరో చక్కటి అమ్మాయి మల్లెపూలు గిల్లుతూ ఉండడం చూసి చప్పున వెళ్ళి ఆ అమ్మాయిని దొరికే విధంగా అని గట్టిగా రెండు చేతులతో పట్టుకున్నాడు. భవిత మొదట ఉక్కిరి బిక్కిరి అయిపోయింది రాక్షసుడేమో అని, కానీ అందమైన రాకుమారుని చూసి సిగ్గుతో అలాగే నిలబడిపోయింది. రాకుమారుడు భవితను చూడడంతోనే ఎలాగైనా ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. ఇద్దరూ ఒకరినొకరు పలకరించుకున్నారు. పెళ్లి చేసుకుందామని రాకుమారుడు అడిగాడు. భవిత కూడా అలాగే అని ఒప్పుకుంది. రాకుమారుడు భవితని రాజభవనంలోకి తీసుకెళ్లాడు. పెళ్లికి కావాల్సిన సన్నాహాలన్నీ చేయమని మంత్రులకు ఆజ్ఞాపించాడు. భవిత రాజభవనంలో ఉండే సంగతి ఎలాగో రాక్షసుడికి తెలిసిపోయింది. ఇక భవితను తినకుండా విడిచిపెట్టకూడదని డిసైడ్ చేసుకుని గాజుల సిట్యువేషన్ లో రాక్షసుడు రాజవీధిలో తిరుగుతూ గాజులు అమ్ముతూ వస్తున్నాడు. పెళ్లి కూతురు కాబోయే భవితకు చేతి నిండా గాజులు తొడుక్కోవాలనే కోరిక కలిగింది. వెంటనే గాజుల సెట్టికి కబురు పంపించింది. సెట్టి వేషంలో ఉన్న రాక్షసుడు మంచి సమయం చిక్కిందనుకున్నాడు. భవిత గాజులు తొడుక్కుంటుండగా మెల్లగా రాక్షసుడు ఆమె చెవిలో, నిన్ను ఈ రాత్రికి నా ఇంటికి తీసుకెళ్లబోతున్నాను, నేనెవరనుకుంటున్నావు రాక్షసుణ్ణి, ఈ రాత్రికే నిన్ను పొట్టను పెట్టుకుంటాను చూడు అని చెప్పి ఒక్క పరుగుతో వెళ్ళిపోయాడు. ఈ సంగతి భవిత రాజకుమారుడితో చెప్పి ఎలాగైనా తప్పించమని వేడుకుంది. రాజకుమారుడికి ఒక ఉపాయం తోచింది. అచ్చంగా భవిత లాంటి ప్రతిమను చక్కెర పాకంతో తయారు చేయించి ఆమె పడుకునే మంచం పైన పెట్టి ఒక గుడ్డతో కప్పేశాడు. భవితను మాత్రం ఆ రాత్రికి మరో గదిలో పడుకోమన్నాడు. రాక్షసుడు ఎవరికి తెలియకుండా గదిలోకి చొరబడ్డాడు. అక్కడ మంచం మీద ఉన్న చక్కెర పాకం ప్రతిమను రెండు చేతులతో ఎత్తుకొని చరచరా వెళ్ళిపోయాడు. కొంత దూరం వెళ్లేసరికి చక్కెర పాకం అంతా మెత్తగా కావడం మొదలు పెట్టింది. రాక్షసుడికి ఏమి అర్థం కాక కొంత దూరం వెళ్లేసరికి ఇంకా ఆలస్యం చేయడం మంచిది కాదు అనేసి కొంచెమైనా భవితను తినాలని ఆలోచన వచ్చింది. ఒక్కసారిగా భవిత తలను కొరికాడు. తీయగా ఉంది. అరెరే భవిత, ఎంత తీయగా ఉన్నావు, భలే రుచిగా ఉన్నావు, నువ్వంటే నాకు చాలా ఇష్టం, నిన్ను చక్కగా తింటాను, భలే తీపి భవిత అంటూ వెర్రిగా రాక్షసుడు చేతిలో ఉన్న పాకం అంతా మింగేశాడు. తెల్లవారగానే రాకుమారుడు పంచదార పాకం ప్రతిమను చూడడానికి గదిలోకి వెళ్లాడు. ఏముంది, పంచదార ప్రతిమ మాయమైపోవడం చూసి భవిత దగ్గరకు వెళ్లి ఈ సంగతంతా చెప్పాడు. భవిత కూడా ఆశ్చర్యపోయింది. ఇక రాక్షసుడు భయం కూడా తొలగిపోయింది. భవితకు తన స్థితిని తల్లిదండ్రులకి అన్నదమ్ములకి తెలియచేయాలని కోరిక కలిగింది. పరిచారకుల్ని పంపి తన దగ్గరికి అందరినీ రప్పించుకుంది. ఒక శుభ ముహూర్తాన భవిత రాకుమారుని పెళ్లి చేసుకుంది. భవిత గొప్పతనానికి ఆమె పేద తల్లిదండ్రులు అన్నదమ్ములు ఎంతో సంతోషించారు. అందరితో కథ కంచికి వెళ్ళింది, మనం ఇంటికి వచ్చాము.